పవన్ను బోడి మల్లన్నను చేసేసిన బాలకృష్ణ. ఒడ్డు చేరే వరకు వాడ మల్లన్న, ఒడ్డును చేరాక బోడి మల్లన్న. ఇది పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి. గుంటూరు సభలో చంద్రబాబు, నారా లోకేష్పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో టీడీపీ నేతలు వరుసగా పవన్పై విరుచుకుపడుతున్నారు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నటుడు బాలకృష్ణ కూడా చేరిపోయారు. అనంతపురం జిల్లాకు వచ్చిన బాలకృష్ణను పవన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరారు. తొలుత స్పందించేందుకు నిరాకరించిన బాలకృష్ణ ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు అంత సీన్ లేదని తేల్చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించి అతడిని హీరో చేయడం తనకిష్టం లేదన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ తామే హీరోలం, సూపర్ స్టార్లమని బాలకృష్ణ చెప్పారు. టీడీపీపై ఎవరెవరో ఏవో విమర్శలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోబోమని పవన్ను కరివేపాకులా తీసిపడేశారు బాలకృష్ణ. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో సాయపడడంతో పాటు మొన్నటి వరకు చంద్రబాబును భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే కాదు, తొలి నుంచి కూడా మెగా ఫ్యామిలీపై బాలకృష్ణకు చాలా చిన్న చూపే ఉందని చెబుతూ ఉంటారు. ఆ మధ్య లేపాక్షి ఉత్సవాలకు సినీ హీరోలందరినీ ఆహ్వానించిన బాలకృష్ణ చిరంజీవిని మాత్రం ఆహ్వానించలేదు. దీనికి మీడియా ప్రశ్నించగా ఎవరిని పిలవాలో తనకు తెలుసంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఎవరిని తాను నెత్తిన పెట్టుకోనంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాను స్పందించి ఆయన స్థాయిని పెంచి హీరోను చేయదలుచుకోలేదని బాలకృష్ణ వ్యాఖ్యానించడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తం మీద టీడీపీతో తేడా వస్తే ఎలా ఉంటుందో పవన్కు ఇప్పటికైనా అర్థమయ్యే ఉండాలి.